డాక్టర్ గారు నా పేరు వేణుగోపాల్ మా అమ్మగారి వయసు 42 సంవత్సరాలు ఆమెకి గత 10 సంవత్సరాలుగా చలికాలంలో లేదా దుమ్ము ఎక్కువగా వచ్చినప్పుడు లేదా ఏదైనా ఘాటైన వాసనలు పీల్చినప్పుడు పొడి దగ్గు ఎక్కువగా వస్తుంది దానితో పాటు మూత్రం ఆపుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది ఈ సమస్యకి ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఈ దగ్గు రావడానికి కారణం ఈ సీజనల్ అంటే వైరసెస్ వల్ల వస్తుండొచ్చండి ఈ చలికాలంలో వస్తుంది అని అంటున్నారు కాబట్టి అది కొన్నిసార్లు కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం దీన్ని ఆ దగ్గు సివియరిటీని బట్టి ఆ మూత్రం పడిపోవడం వల్ల కొద్ది ఇబ్బందికరంగా ఉండుండొచ్చు ఈ దగ్గు తగ్గితే ఆటోమేటిక్గా ఆ యూరిన్ పోవడం అనేది తగ్గిపోతుంది ఈ దగ్గు మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ దగ్గు తగ్గే విధం చూసుకోవాలి దగ్గు దేనివల్ల ఒకవేళ ముక్కుల వల్ల సైనస్ వల్ల లేకపోతే లంగ్స్లో ఆస్తమా వల్ల అనేది కనుక్కోగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు తీసుకోవాలి వచ్చిన వెంటనే ఒకవేళ సింప్టమ్స్ ఇవాళ వచ్చిందనుకోండి ఇవాళే ట్రీట్మెంట్లు స్టార్ట్ చేస్తే బెస్ట్ కొద్దిగా డిలే చేశారు అంటే దానికి సంబంధించిన సివియరిటీ పెరగడము దగ్గు ఎక్కువ అవడము ఇంకా యూరిన్ పడిపోవడం ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట సో వచ్చిన వెంటనే ఈ సింప్టమ్స్ ఎప్పుడైతే ఆ సీజన్లో వస్తాయో వెంటనే మీరు దానికి సరిపడా మందులు వాడటము స్ప్రేలు కానివ్వండి ఇన్హేలర్ కానివ్వండి అలర్జీ ట్యాబ్లెట్లు కానివ్వండి స్టార్ట్ చేసేసేయాలి ఇమీడియట్గా